ఢిల్లీలో విజ్ఞాన భవన్లో కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు దేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి కోఆపరేటివ్ మినిస్టర్స్ తో ఒక సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా హోం మంత్రి గారు అనేక రకాలైనటువంటి సూచనలు సలహాలు ఇవ్వడం, నేషనల్ లెవెల్లోనే ఈ కోఆపరేషన్కు సంబంధించి ఒక పాలసీ ఏర్పాటు చేసి తీసుకురావాలన్నటువంటి ఆలోచన, రాష్ట్రాలు ఒక్కొక్క సహకార చట్టాలు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి, కాబట్టి దేశవ్యాప్తంగా ఒకే వ్యవస్థని ఒకే చట్టాన్ని అమలు చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దాంతోపాటు ప్రతి పంచాయతీ పరిధిలో కూడా ఈ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ని విస్తరించాలన్నటువంటి ఆలోచన, ఆగ్రో బేస్డ్ ఏదైతే మనం న్యాచురల్ ఫార్మింగ్ కింద ఆర్గానిక్ ఫార్మింగ్ కింద చేసేటువంటి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సర్టిఫికేషన్, అదేవిధంగా మార్కెటింగ్, ఎక్స్పోర్ట్ చేయడానికి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడానికి కొన్ని సంస్థలను ఐడెంటిఫై చేస్తున్నామని చెప్పి ఆయన స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎక్స్పాన్షన్ కోఆపరేషన్ ఏరియాస్కి ఈరోజు ఏదో కొద్దిగా కాకుండా గృహ నిర్మాణానికి సంబంధించి, మత్స్య శాఖకు సంబంధించి, అనేక రకాలైనటువంటి వాటికి, కుటీర పరిశ్రమలకు సంబంధించి, హ్యాండ్క్రాఫ్ట్స్కి సంబంధించి కోఆపరేటివ్ రంగాన్ని మరింత విస్తరించాలనేటువంటి ఆలోచనతో పాటు కంప్యూటరైజేషన్ ఆఫ్ బ్యాక్స్, ఎందుకంటే ఈరోజు రాష్ట్రాలు ఉన్నటువంటి ఆప్కాబులు ఈరోజు మనకు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంకుకి అనుసంధానంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకులన్నీ అనుసంధానమైనవి, దాంతోపాటు ప్యాక్స్ను కూడా అనుసంధానం చేయాలనేటువంటి ఆలోచన, దేశానికంతా మోడల్ బైలాస్ తీసుకురావాలని చెప్పేటువంటి యూనిఫార్మిటీ, కోఆపరేటివ్ క్లాస్లో కూడా అన్నింటిలో కూడా ఒక యూనిఫార్మిటీ తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఈరోజు దాని గురించి ఆయన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా అనేక విషయాలు చెప్పాడు. నాన్ వైబుల్ ప్యాక్స్ ఏదైతే ఉన్నాయో వాటిని వెంటనే లిక్విడేషన్కి వెళ్ళండి, లిక్విడేషన్కి వెళ్ళి కొత్త ప్యాక్స్ ఏర్పాటు చేయండి అని చెప్పి చెప్పడం, అదేవిధంగా ఒక యూనివర్సిటీని కూడా ప్రతి స్టేట్ లెవెల్లో కోఆపరేటివ్ యూనివర్సిటీని తీసుకొచ్చి కోఆపరేటివ్ యూనివర్సిటీ ద్వారా సిలబస్ పెట్టి ఎంప్లాయీస్ని రిక్రూట్ చేయడం కానీ, అదేవిధంగా కోఆపరేటివ్ సంబంధించినటువంటి దాంట్లో అవసరమైనటువంటి విద్యను అందించి కోఆపరేటివ్ సెక్టార్కు సంబంధించి హ్యూమన్ రిసోర్సెస్ను కూడా డెవలప్ చేయాలనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఆలోచనగా చెప్పడం జరిగింది. వీటికి సంబంధించి ఒక మల్టీ ఎక్స్పోర్ట్ కోఆపరేటివ్ సొసైటీని నేషనల్ లెవెల్లో ఏర్పాటు చేసి, మల్టీ ఎక్స్పోర్ట్ కోఆపరేటివ్ హౌస్ ఏర్పాటు చేసి, దాని ద్వారా కోఆపరేషన్ రంగంలో, సహకార రంగంలో అనేక రకాలైనటువంటి వీటిని అన్నింటిని కూడా ఎగుమతి చేయడం కానీ, వీటికి సంబంధించి చర్యలు తీసుకోవడానికి కానీ ప్రధానంగా ఆయన ఈరోజు చెప్పడం జరిగింది. అయితే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత డీసీసీబీలు కూడా నష్టాల బాటలో ఉన్నాయి, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు కూడా, వాటికి సంబంధించి ఒక 295 కోట్ల రూపాయల ఇన్ఫ్యూజన్ క్యాపిటల్ ఉండడంతో ఈరోజు ఆప్కాప్ కానీ, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలకు సంబంధించినటువంటి సహకార బ్యాంకులు కానీ ఈరోజు లాభాల బాటలో ఉన్నాయి. అదేవిధంగా ప్యాక్స్కి సంబంధించి ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ ఏదైతే ఉన్నాయో అవి కొన్ని నష్టాల బాటలో ఉన్నాయి, వాటికి సంబంధించి వీలైనంత త్వరగా లిక్విడేషన్ ప్రక్రియ పూర్తి చేసి కొత్త ప్యాక్స్, అదేవిధంగా కొత్తగా ఏర్పాటు చేయడం, ఏదన్నా పునర్వ్యవస్థీకరించాలంటే వాటిని వ్యవస్థీకరించడం అనేటువంటి దాని మీద కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ డీసీసీ అంటే జిల్లా కేంద్ర సహకార బ్యాంక్, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్, అవి వాటికి సంబంధించి నష్టాల బాటలో ఉన్నటువంటి వాటికి 295 కోట్ల రూపాయల ఇన్ఫ్యూజన్ క్యాపిటల్ కింద ఇచ్చినందువల్ల అవన్నీ కూడా ఈరోజు ఆ డెట్స్ అన్ని ఫ్రీ అయిపోయి మరలా వాళ్ళు దానికి సంబంధించినటువంటి క్రెడిట్స్ ఇవ్వడానికి అవకాశం ఏర్పడింది. దానివల్ల ఈరోజు లాభాలు బాటలో, ఎందుకంటే నాబార్డ్ కానీ ఆర్బీఐ కానీ సపోర్ట్ చేయాలంటే ఆ బ్యాంక్స్ స్ట్రెంగ్తన్ కావాలి, బ్యాంక్స్ హెల్తీగా ఉండాలి, కాబట్టి ఆ బ్యాంక్స్ను ఆ పరిస్థితుల్లోకి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఎన్నడు లేనటువంటి విధంగా ఈరోజు కూడా చెప్పాం అమిత్ షా గారి ముందు కూడా రైతు భరోసా కేంద్రాల గురించి, బహుశా ఈరోజు భారతదేశంలో ఎక్కడా లేనటువంటి కాన్సెప్ట్, ఇతర దేశాలు కూడా వచ్చి ఈరోజు ఆర్బీఐ గురించి, నీతి ఆయోగ్ దగ్గర నుంచి, వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి, ఈ మధ్య ఇథియోపియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి, అనేక ఇతర దేశాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు కూడా ఈరోజు ఏదైతే మనం విత్తనం నాటిన దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు దాకా అన్ని రకాలైనటువంటి సేవలు ఇస్తున్నామో, ఒక యూనిక్యూ మోడల్ను ప్రవేశపెట్టామో,
దానికి సంబంధించి ఈరోజు దాన్ని కూడా నేను ప్రస్తావన చేయడం జరిగింది సమీక్ష సమావేశంలో. దానికి సంబంధించి కూడా ఈరోజు ఆర్బీకేకి సంబంధించి ఈరోజు బ్రహ్మాండంగా సేవలు అందించడం ఒక వినూత్నమైనటువంటి నూతనమైనటువంటి విధానాన్ని ప్రవేశపెట్టడంతో పాటు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత సరాసరి సంవత్సరానికి అదనంగా గతంలో వచ్చేటువంటి ఆవరేజ్ కన్నా ప్రతి సంవత్సరం సగటున 14 లక్షల టన్నులు అదనంగా ఈరోజు ధాన్యాన్ని తీసుకొస్తున్నాం. దానికి సంబంధించి ఆ ధాన్యాన్ని కూడా ఈరోజు రైతులకు ఇబ్బంది లేకుండా గిట్టుబాటు ధర కల్పించేదానికి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వ్యవసాయానికి సంబంధించి కానీ కొంతమంది ఏదో ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడే కొంది ప్రతి ఒక్కరి ఆలోచన వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతుల మీద టార్గెట్ పెట్టాలనేటువంటి ఆలోచన ఉంటుంది. ఎందుకంటే దాదాపుగా 65% మంది రైతులు ఉంటారు కాబట్టి వాళ్ళని లక్ష్యంగా ఎన్నుకుంటారు. దానికి సంబంధించి ఏవేవో మాట్లాడేటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో బకాయిలు పేరుకుపోతే వ్యవసాయానికి సంబంధించి ఈరోజు ఎవరినైనా చెప్పమనండి, వ్యవసాయ రంగానికి సంబంధించి చంద్రబాబు నాయుడు నా హయాంలో నేను బకాయిలు లేకుండా ఈరోజు అన్నిటికీ చేశానని చెప్పి అన్నిటికీ బకాయిలు, చివరికి ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతుల కుటుంబాలకు కూడా డబ్బులు చెల్లించకుండా బకాయిలు పెట్టాడు. ఇన్పుట్ సబ్సిడీ బకాయి, డ్రిప్ ఇరిగేషన్కి బకాయి, ప్రతిదీ మన ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్కి సంబంధించి బకాయిలు పెట్టి వెళ్ళిపోతే వాటన్నిటినీ తీర్చడంతో పాటు ఈరోజు అన్ని రకాల రైతాంగానికి అండగా నిలవడానికి అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాటిని గురించి ప్రత్యేకంగా మీకు చెప్పాల్సినటువంటి పని లేదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి రైతు భరోసా దగ్గర నుంచి, రైతులకు సంబంధించినటువంటి ఉచిత పంటల బీమా పథకం దగ్గర నుంచి, ఏవి కూడా కొంతమందికి అనేటువంటివి కాకుండా సాచ్యురేషన్ బేసిస్ మీద ఈరోజు అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు రైతాంగానికి అందించేటువంటి పరిస్థితుంది. కాబట్టి రైతాంగానికి సహకార వ్యవస్థ అవసరమవుతుంది. సహకార వ్యవస్థ రైతాంగానికి అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈరోజు జరిగేటువంటి ఈ సంపూర్ణమైనటువంటి సమీక్షలో అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా కోరాం, కేంద్ర ప్రభుత్వాన్ని. మీరు ఉన్నటువంటి ఈరోజు ఉన్నటువంటి వ్యవస్థకి, సహకార వ్యవస్థకి, రాష్ట్రానికి సంబంధించినటువంటి సహకార వ్యవస్థకి అండగా నిలవడానికి ప్రధానమైన కారణం రాష్ట్రం పునర్విభజన జరిగిన తర్వాత మనకు ఉన్నటువంటి వనరులు కానీ, ఉన్నటువంటి క్లయింట్ బేస్ కానీ, ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళని కొంతవరకు కస్టమర్ బేస్ కానీ కోల్పోయాం. కాబట్టి ఆర్థికంగా కూడా సహాయ సహకారాలు అందించాల్సిందిగా ఈరోజు ఆయన్ని కోరడం జరిగింది కేంద్ర మంత్రి గారిని. అన్నిటికీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు సానుకూలంగా స్పందించారు. ఈరోజు తప్పనిసరిగా ఈ రెండు కూడా, సహకార వ్యవస్థ, వ్యవసాయ రంగం రెండు కూడా ఆంధ్ర రాష్ట్రంలో మరింతగా అభివృద్ధి చేయడానికి, అభివృద్ధి పరచడానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పదనిర్దేశంలో, జగన్మోహన్ రెడ్డి గారి సూచనల సలహాలతో, ఆయన సహకారంతో సంపూర్ణంగా సమగ్రంగా రైతాంగానికి అండగా నిలవడం, సహకార రంగంలో ఉన్నటువంటి పేదలకి మరింతగా వాళ్ళకి ఆర్థిక స్వావలంబన కల్పించేటువంటి విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంటే ప్రతిదీ ఈరోజు దానికి సంబంధించినటువంటి దాంట్లో విద్యుత్కు సంబంధించిన రెండు అంశాలు స్పష్టంగా చెప్పాం. రైతులకు సంబంధించి ఉచిత విద్యుత్ అందించేటువంటి విషయంలో మరొక ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు, అప్రసక్తి తలెత్తుంది. దానితోపాటు వీళ్ళు పదే పదే చెప్పేటువంటి మాట, మీటర్లు బిగించడానికి లేదు, మీటర్లు బిగించడానికి లేదు, మీటర్లు బిగించకపోతే మేము అడిగినటువంటి దానికి స్పష్టంగా సమాధానం చెప్పమన్నాను. ఎంత విద్యుత్ ఎక్కడ ఖర్చు అవుతుందనే దానికి అకౌంటబిలిటీ ఎక్కడ ఉంది? రైతులకు ఎంతమేర నాణ్యమైనటువంటి విద్యుత్ ఇవ్వగలము? ట్రాన్స్ఫార్మర్స్ ఉండవు, సబ్స్టేషన్స్ ఉండవు, రైతులకు ఎప్పటికప్పుడుగా కరెంటు కనెక్షన్లు పెట్టుకుంటున్నారు. వాటికి సంబంధించి ఇక్కడ ఎన్ని మెగా యూనిట్లు మామూలుగా ఇది కరెంటు వాడుతున్నారు అనేటువంటిది మీద స్పష్టత ఉంటేనే నాణ్యమైనటువంటి ట్రాన్స్ఫార్మర్స్ బిగించడం కానీ, సబ్స్టేషన్స్ ఏర్పాటు చేయడం కానీ, వాళ్ళకి అవసరమైనటువంటి కనెక్షన్స్ ఇవ్వడానికి కానీ ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఈరోజు అవన్నీ వదిలిపెట్టి ఏదో ఒక విధంగా నిద్రలేస్తే అసలు వీళ్ళు మాట్లాడడానికి ఎక్కడ అర్హత ఉంది? విద్యుత్ని గురించి, రైతాంగానికి సంబంధించి కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని చెప్పి కరపత్రాలు పంపినటువంటి ఘనుడు చంద్రబాబు ఈరోజు రైతుల పట్ల మొసలు కన్నీరు కార్చేటువంటి పరిస్థితి. అందరూ టీడీపీయే, మీకు రైతు సంఘాలన్నీ ఢిల్లీలో ఉన్న తెలుస్తుందేమో, ఆంధ్ర రాష్ట్రంలో తీస్తే, పేపర్ తీస్తే మీరు పెట్టండి చూస్తాం, చేయండి చూస్తాం, ఎట్ట చేస్తారు మీరు? రైతులకు మేడకు ఉరుతాళ్ళు వేస్తున్నారు రకరకాలుగా నిద్రలేస్తే. రైతు సంఘాలు కోరుకునేటువంటి వాటి మీద వాళ్ళకి క్లారిటీ ఇచ్చాం. రైతులకు సంబంధించి రైతు సంఘాలు అర్థం చేసుకునేటువంటి రైతు సంఘాలు, సాధారణంగా రైతులకు అండగా నిలిచేటువంటి అర్థం చేసుకునేటువంటి రైతు సంఘాలు వాటిని అర్థం చేసుకునే, కాకపోతే రాజకీయంగా ఏదో ఒకటి ఒక అంశం మీద రాజకీయ ఉనికి కోసం పోరాడాలనుకునేటువంటి అనుబంధంగా ఉండేటువంటి రైతు సంఘాలు వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఎక్కడా కూడా
రాష్ట్ర ప్రభుత్వం పదే పదే అనేక సందర్భాల్లో చెప్పింది, ఒక్క రూపాయి కూడా రైతుల మీద భారం పడకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టంగా చెప్పడం జరిగింది. లేదా అవి ఉమ్మడి జిల్లాలకే ఉంటాయి, ఎందుకంటే డిసిసిబిలు ఆర్బీఐ గైడ్లైన్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం పనిచేయాల్సి వస్తుంది. అందుకని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బైఫర్కేషన్స్కి పర్మిషన్ ఇచ్చినంత వరకు మనం బైఫర్కేట్ చేయలేము. ఏదైనా కొత్తగా డిసిసిబి అంటే ఫార్మేషన్ ఆఫ్ న్యూ బ్రాంచ్, ఇంక్లూడింగ్ మనం చిన్న ఏటీఎం సెంటర్ పెట్టాలన్నా ఆర్బీఐ పర్మిషన్ ఉండాల్సి వస్తుంది. 13ని మనం 26 చేయాలంటే ఆర్బీఐ పర్మిషన్ తీసుకొని చేయాల్సి వస్తుంది. ఆర్బీఐ పర్మిషన్ వచ్చిన తర్వాత బైఫర్కేషన్ ప్రాసెస్ మొదలవుతుంది. చేసి చెప్పాము అసలు, యాక్చువల్గా ఆంధ్ర బ్యాంక్నే ఇవ్వమని అడిగాం. ఆంధ్ర బ్యాంక్ మర్జ్ అయిపోయింది, కోఆపరేటివ్ బ్యాంక్ అని ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది కదా, మాకు ఆంధ్ర బ్యాంక్ పేరే ఇవ్వండి, ఆంధ్ర బ్యాంక్ కోఆపరేటివ్ బ్రాంచ్ అని చెప్పేస్తే సరిపోతుంది. ఆంధ్ర బ్యాంక్ కూడా ఇవ్వమని అడిగాం ఆర్బీఐని. వాళ్ళు బహుశా దానికి సంబంధించి ఎంత మాత్రం సానుకూలంగా స్పందిస్తారనేటువంటి చూడాలి. అంటే ఇది నాకు ఒక విధంగా చెప్పాలి అంటే, ఎవడు లోకేష్ అనేవాడు, అడేమన్నా జనాలు గెలిచినటువంటి వాడా, అడేమన్నా ప్రజాదరణ ఉన్నటువంటి వాడా, లేదా అడేమన్నా ఇంతకుముందు ఏదన్నా ఉద్యమాలు ఏదన్నా చేసిన వాడా, ఎవడాడు? అందరినీ ఏదో ఒక విధంగా ఫ్రస్ట్రేషన్లో, అంటే రూపాయి బిళ్ళ నెత్తి మీద పెడితే పావలా విలువ చేయనటువంటి వాడు మాట్లాడేటువంటి మాటల గురించి నా స్థాయిలో నేను స్పందించడం అనేటువంటిది అవమానకరంగా భావిస్తాను, నెంబర్ వన్. రెండవది, చంద్రబాబు నాయుడు ఎటువంటి సంస్కారం నేర్పించాడు అంటే కొడుక్కి ఆ పిల్లవాడు ఒక మాట మాట్లాడాడు, ఫేక్ నా కొడుకులు అన్నాడు. అంటే ఒక ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కొడుకు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పి పగటి కలలు కంటున్నటువంటి వాడు ఒక స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు ఫేక్ నా కొడుకులు అనేటువంటి పదం ఎంత అభ్యంతరకరమైనటువంటి పదం అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పలేదు. ఈ రాష్ట్రానికి తెలుసు ఎవడు ఫేక్ నా కొడుకు అనేటువంటిది ఈ సమాజానికి తెలుసు, దాని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడాల్సినటువంటి పని లేదు. అయితే ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక ఫ్రస్ట్రేషన్లోకి ఏదో ఇప్పుడు నిన్న వచ్చాడు, ఎంతమంది వచ్చారు జనం? 100 మంది కూడా రాలేదు. పాపం వెయిట్ చేసి ఆ నియోజకవర్గం నుంచి పిలిపించమంటారు, ఈ నియోజకవర్గాలు పిలిపించమంటారు, బాధితుల దగ్గరికి పోతే వాళ్ళ ముఖం చాటేస్తున్నారు, అయ్యా నువ్వు రావద్దు, మీ ముఖం నాకు చూపించొద్దు అని చెప్పి ఎందుకంత ఆతృత పడుతున్నారు, ఎందుకంత హైరాణ పడుతున్నారు, ఎందుకంత ఇది పడుతున్నారు, ఆక్రోశ పడుతున్నారు, ఎందుకు మాట జారుతున్నారు, మాట తోలుతున్నారంటే ఆ ఫ్రస్ట్రేషన్. వరే మనం ఏదో ఈసారి అయినా అవకాశం వద్దాం అనుకుంటే ఈసారి కూడా అవకాశం లేకుండా పోతుంది అనేటువంటి ఆ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడేటువంటి మాటలు తప్ప, ఈ పనికి మాలినటువంటి వాళ్ళు అఖిల భారత దరిద్ర సంఘానికి అధ్యక్షులుగా పనిచేయాల్సిందే తప్ప పార్టీలకు అధ్యక్షులుగా పనిచేసేటువంటి స్థాయి లేనటువంటి వ్యక్తులు. వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు నిజంగా బాధాకరమైనటువంటి విషయం. అనేక రకాలైనటువంటి ఆరోపణ ఒక వచ్చినటువంటి అంశం మీద జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాడు, ఏమాత్రం సంబంధం లేని జిల్లా మంత్రిగా ఉంటే నన్ను తోలనాడాడు, అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులను తిట్టాడు, వాళ్ళ కింద పనిచేసేటువంటి కింద లీడర్లను తిట్టాడు. అంటే కేవలం నువ్వు వచ్చినటువంటి పర్యటన మమ్మల్ని తిట్టడానికి అయితే పర్వాలేదు, మమ్మల్ని తిట్టడానికి కావాలకొచ్చి తిట్టాల్సినటువంటి పని లేదు. ఈరోజు తిడుతున్నారు, గుంటూరులో మంగళగిరిలో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి అందరిని గురించి మాట్లాడుతున్నారు. మేము అడిగేది, మేము మాట్లాడదలుచుకుంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా డిబేట్ చేస్తే రమ్మనండి. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి, ఈరోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి ఈరోజు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుంటే తల ఎక్కడ పెట్టుకోవాలని కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎవరి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరికి తెలియదు. చంద్రబాబు నాయుడు నాయన ఖర్జూర నాయుడు రాత్రులు అందరు నిద్రపోయిన తర్వాత పొలాల్లో ఉండేటువంటి వేరుశనగ బస్తాలు దొంగతనంగా ఎత్తుకెళ్లేవాడు, అవునా కాదా చెప్పనండి, అవునా కాదా? రాత్రులు చంద్రబాబు నాయుడు నాయన ఖర్జూర నాయుడు రైతుల్లో పాపం పండించుకుని ఆడు వేసుకున్నటువంటి ఆ బస్తాలు ఎత్తుకెళ్లేవాడు దొంగతనంగా, వేరుశనగ బస్తాలు. కరెక్టా కాదా కనుక్కోండి. చంద్రబాబు నాయుడుకి రాజకీయాల్లోకి ముందు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు చెప్పమనండి. చంద్రబాబు నాయుడు ఎంత ఇదంటే చెప్పకూడదు కానీ అడిగారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. చేపలు అమ్ముకునేటువంటి అమ్మాయిని మోసం చేసి ఆ అమ్మాయి దగ్గర డబ్బులు పెట్టించుకుని చదువుకుని రామారావుకి పెళ్లి చేసుకున్న తర్వాత, రామారావు బిడ్డతో పెళ్లి అయిన తర్వాత, ఈరోజు నేను రామారావుకి వెన్నుపోటు పొడిచి పాపం రామారావు దగ్గర
పార్టీని హస్తగతం చేసుకొని బ్రతకడం తప్ప ఆ కుటుంబానికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఆ కుటుంబానికి ఉన్నటువంటి క్యారెక్టర్ ఎవరు నడైనా చెప్తాడు చంద్రబాబు నాయుడు పిక్ పాకెట్లు కొట్టుకునేవాడా కాదా అనేటువంటిది కాబట్టి నా ఒకేస్ చేసుకోవాల్సింది ఏంటంటే నా పరిస్థితి ఏంది మా తండ్రి పరిస్థితి ఏంది మా తాత పరిస్థితి ఏందని తెలుసుకోకుండా ఇతరుల కుటుంబాల గురించి మాట్లాడడం సాంప్రదాయం కాదు పద్ధతి కాదు కాబట్టి ఈ పద్ధతి మంచిదనేటువంటిది కాదు అని చెప్పి చెప్పి నేను తెలియజేస్తున్నా అందుకనే చంద్రబాబు నాయుడు కూడా ఆయన కొడుకుని జాగృత చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు అన్నాడు ఇక్కడ ఏ రాజ్యాంగం అమలు అవుతుంది అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు కాబట్టే లోకేష్ అనేటువంటి వ్యక్తి కావలదాకా వచ్చి వెళ్ళాడు అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలవుతుంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పారదర్శకంగా ఉంది కాబట్టే లోకేష్ అనేటువంటి వ్యక్తి కావలదాకా వచ్చి వెళ్ళాడు అది తెలుసుకుంటే మంచిది ఆ పరిపాలన గనక లేకపోతే ఆ రాజ్యాంగం అమలు కాకపోతే లోకేష్ అనేటువంటి వాడు కనీసం చూడడానికి కూడా ఇంట్లో నుంచి బయటకు రానటువంటి పరిస్థితి ఉండేది ఈ రోజు ఉన్నటువంటి క్యాడర్ ఉండేటువంటి దీంట్లో కానీ వాళ్ళ మీద ఉండేటువంటి దీంట్లో కానీ కాబట్టి తెలుసుకుని మాట్లాడితే మంచిది నేను చెప్తున్నా తెలుసో తెలియక మాట్లాడుతున్నట్టున్నాడు ఆ పిల్లవాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది తప్ప నాకు నోరుంది కదా నేను ఏదో ఇష్టం వచ్చినట్టుగా అందరినీ మాట్లాడతాను అందరిని ఏదో ఒక విధంగా మాట్లాడతానని చెప్పి చెప్పంటే అనవసరమైనగా ఈ ఉద్రిక్తతలకు దారితీస్తే ఎక్కడికన్నా వచ్చి జనాల్లోకి వచ్చిన తర్వాత మాట్లాడేటప్పుడు ఫేక్ నా కొడుకులు అని చెప్పి మాట్లాడు అనేటువంటి ఎవరన్నా సాంప్రదాయం కలిగినటువంటి వాడు మాట్లాడతాడు ఈ సమాజంలో ఫేక్ నా కొడుకులు ఎవరు అనేది అందరికీ తెలిసినటువంటి విషయం కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు కాబట్టి ఇది దురదృష్టకరం ఇటువంటి వాటి మీద స్పందించాలన్నా కూడా బాధాకరం అనేటువంటి విషయం కాకపోతే మనకు కూడా కాసేపు ఈ మాటలు విన్నప్పుడు కొంత ఆవేశం వస్తుంది కాబట్టి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈరోజు చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని గురించి మాట్లాడాలంటే చంద్రబాబు నాయుడు అంత నీచ చరిత్ర కలిగినటువంటి కుటుంబం ఆంధ్ర రాష్ట్రంలో మరొకటి లేదు ఆంధ్ర రాష్ట్రానికి ఈరోజు ఉన్నటువంటి శాపం చంద్రబాబు నాయుడు జన్మనివ్వడం చంద్రబాబు నాయుడు జన్మించడమే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు శాపం అంటే ప్రొక్యూర్మెంట్ కి సంబంధించి ఇది పూర్తిగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ చూస్తుంది గతంలో కనీసం 2 లక్షల టన్నులు కొన్న పాపాన పోలేదు ఎందుకంటే అందరికి తెలిసినటువంటి విషయం కూడా కొత్తగా చంద్రబాబు నాయుడు కరువు అనేటువంటి కమల పిల్లలు లాంటి వాళ్ళు ఏ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడో కరువు కమల పిల్లలాగా కరువు వచ్చేస్తుంది పంటలు పండవు తొలి పంటకే నీళ్లు ఉండవు పండేది ఉంది ఇంకా కాబట్టి ఇంకా ప్రొక్యూర్మెంట్ గురించి అసలు ఏమి ఉండదు పాపం ఆ సమస్య ఉండదు పంటలే లేనప్పుడు ప్రొక్యూర్మెంట్ ఉండదు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం 6 లక్షల టన్నులు ఈరోజు కొనుగోలు చేశాం సరాసరిన రైతుల దగ్గర నుంచి 3000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధికి సంబంధించి దాదాపుగా అవి నష్టపోయినా అవి రాకపోయినా ఇబ్బంది లేదని చెప్పి అవి కొన్నాము ఇతర పల్సస్ కొన్నాము మిల్లెట్స్ ఉంటే ఎక్కడ రైతులు ఇబ్బంది పడితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంబంధం లేకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరించి ఈరోజు నష్టపోయినా సరే రైతాంగానికి అండగా నిలవాలన్నటువంటి ఆలోచన తెచ్చాం ఈ 14 లక్షల టన్నులకు సంబంధించి కూడా ఎక్కడెక్కడైతే రైతులు ముందుకొచ్చారో ఎక్కువ భాగం ఎక్కడ ఇబ్బంది లేకుండా కొనుగోలు చేశాం ఎక్కడన్నా 1.5 బోగస్ డాక్యుమెంట్స్ తీసుకురావడం అందుకే మొత్తం డిజిటల్ అగ్రికల్చర్లో ఆంధ్ర నెంబర్1లో ఉంది అటువంటివి ఏదన్నా ఉంటే వాటిని కొనేటువంటి పరిస్థితి ఉండదు భవిష్యత్తులో కూడా ఎవరన్నా వేరే వాళ్ళ దగ్గర కొని మధ్యలో దళారులు వచ్చి మా కొనలేదని చెప్పి గందరగోళం చేసి వాళ్ళ ద్వారా మిల్లర్లు కమ్ముకొని లాపడాలనుకుంటే మాత్రం కుదరదు రైతులకు సంబంధించి ఈ క్రాప్ బుకింగ్ ఎంతైతే చేసుకుంటారో అంతవరకు ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇప్పట్లో అయితే ప్రభుత్వానికి సంబంధించి రైతాంగానికి గిట్టుబాటు ధర వస్తుంది కాబట్టి ఎవరు ముందుకు రాలే ఇప్పుడు రేపు వచ్చేటువంటి సీజన్లో ఈ ఖరీఫ్ సీజన్లో ఎంతమంది వస్తే అంతమంది దగ్గర ధాన్యం కొనుగోలు చేయడానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశాడు మరలా ఈ రోజు కూడా ఏర్పాటు చేశారు నేను ఈ సమావేశం ఉన్నందువల్ల హాజరు కాలేకపోయాను తప్పనిసరిగా దాని విధి విధానాల మేరకు ఎక్కడ ఇబ్బంది లేకుండా రైతాంగానికి సంబంధించి అన్ని విధాల అండగా ఉండడానికి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం జరుగుతుంది.